हेलो फुडीस अंदर की नमस्कार नेनु मी माधुरी वेलकम टू स्मार्ट मम्मी मुंदुगा अंदर की राखी शुभाकांक्षलु राखी अंटे इष्टं लेने आड़पिल्लु उंडरु कदंडी एंदुकंटे ब्रदर्स दग्गर नुंचि मंचि मंचि गिफ्ट्स अन्नी तीसेसुकोवच्चु कदा वाळ्ळु गिफ्ट्स इच्चिनप्पुडु मनं मनस्फूर्तिगा वाळ्ळु हेल्दीगा वेल्दीगा उंडालनि వాళ్ళ నోరుని మనం తీపి చేస్తుంటాం కదా అయితే ఈసారి ఆ స్వీట్ని బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లో మీరే ట్రై చేసి మీ బ్రదర్స్కి తినిపించండి అందుకోసం ఇవాళ మన స్మార్ట్ మమ్మీ ఛానల్ నుంచి 3 వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ చూపిస్తున్నాను కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా ఇవాళ మన యమ్మీ యమ్మీ స్వీట్ ఫస్ట్ రెసిపీ వచ్చేసి యాపిల్ కోవా ఇందుకోసం ముందుగా ఒక పాన్ తీసుకోవాలి ఓన్ చేసి పాన్ పెట్టిన తర్వాత 1 స్పూన్ ఘీ వేస్తున్నాను అలాగే 1 కప్ మిల్క్ వేస్తున్నాను అంటే 50 టు 60 ml మీగడ పాలు వేస్తున్నానండి కాచిన పాలు అలాగే 3/4 కప్ నేను ఇక్కడ పాల పౌడర్ వేస్తున్నాను అంటే ఒక 150 గ్రామ్స్ ఉంటుందండి వేసి ఇలా ఉండల లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలండి లిక్విడ్ గా ఉన్న మిల్క్ అంతా కూడా కోవాల అయ్యేంత వరకు ఇలా కలపెడుతూ సైడ్స్ కూడా తీసుకుంటూ కలపెడుతూ చక్కగా దగ్గర అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ ఎంతైతే తీసుకున్నామో అందులో 1/2 కప్ షుగర్ వేస్తున్నానండి 60 గ్రామ్స్ దాకా షుగర్ వేసి కలపెట్టాలి చూడండి ఇప్పుడు కోవాల దగ్గర పడిపోతుంది కదా ఇలా అడ్జస్ట్ అంతా విడిపోయి స్టిక్ కాకుండా చూడండి పాన్ కి అతుక్కోకుండా అయిపోతుంది ఇలా ఒక డోలా అయినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఒక 5 టు 10 నిమిషస్ వరకు దీన్ని ఫ్యాన్ కింద ఆరనివ్వండి ఎందుకంటే మనం వీటిని యాపిల్ షేప్ లో చేసుకోవాలి సో ఒక 5 నిమిషస్ కొంచెం హీట్ రిడ్యూస్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి 5 నిమిషస్ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ గాని ఘీ గాని అప్లై చేసుకొని ఇలా డోలాగా ఒకసారి మొత్తం రోల్ చేసుకోవాలి తర్వాత డోలా సెట్ చేసిన తర్వాత చేతికి కొంచెం ఘీ తీసుకొని ఒక స్పూన్ హెల్ప్ తోటి ఈ కోవాని కట్ చేసుకొని ఇలా బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా క్రాక్స్ లేకుండా మొత్తం రౌండ్ అయిన తర్వాత మన థమ్ తోటి థమ్ ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేసిన తర్వాత మిల్కి కాడలాగా ఒక లవంగాన్ని ఇలా పెట్టాలి ఇలానే మిగిలిన కోవా అంతటిని బాల్స్ లా చేసి యాపిల్స్ లా చేసుకోవాలి లవంగాతో పాటు గార్నిషింగ్ కి పిస్తాని కూడా స్లైసెస్ లా కట్ చేసుకొని ఆకులాగా మనం సెట్ చేసుకోవచ్చు చూడండి అన్ని రెడీ అయిపోయిని ఇక్కడ నేను 150 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకుంటే నాకు 5 యాపిల్ కోవాస్ వచ్చాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా లైట్ గా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ యాపిల్ ని తీసుకొని ఫుడ్ కలర్ లో ముంచి ఇలా డాప్ చేస్తూ ఉంటే గనక చూడండి యాపిల్ ఎలా ఉంటుందో అలా యాపిల్ కలర్ లోకి వచ్చేస్తుంది అలా అన్ని యాపిల్స్ కి మనం ఇలా డాప్ చేస్తూ కలర్ పూసుకోవాలి సాల్టెడ్ గా లేకుండా ఉన్న ఫుడ్ కలర్ తీసుకోండి లేదంటే పైన లేయర్ కొంచెం సాల్టీగా అనిపిస్తుంది అన్ సాల్టెడ్ కలర్ తీసుకోండి చూడండి చాలా సింపుల్ గా యాపిల్ కోవా బాల్స్ రెడీ అయిపోయినాయి కదా చాలా ఈజీగా ఉంది కదా తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం సెకండ్ రెసిపీ వచ్చేసి మిల్క్ మేడ్ రవ్వ లడ్డు దీనికోసం ముందుగా ఒక పాన్ స్టవ్ పైన పెట్టి 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి ఇక్కడ నేను 1 కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి అంటే 250 గ్రామ్స్ దాకా ఉంటుందండి ఇప్పుడు ఈ రవ్వని లో ఫ్లేమ్ లో మంచిగా కలర్ వచ్చేంత వరకు అరోమాటిక్ గా అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి కొన్ని ఆలుకలను దంచి వేసుకోవాలి ఇప్పుడు 1/2 అవర్ పాటు ఫ్యాన్ కింద డ్రై చేసిన పచ్చి కొబ్బరి తురుమండి ఇది వేస్తున్నాను ఇది వచ్చేసి ఒక 60 గ్రామ్స్ వేస్తున్నాను ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 100 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి వేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ పాటు అలా సాటే చేయాలి అప్పుడు షుగర్ కొంచెం కరిగిద్దండి కొంచెం మాయిశ్చర్ యాడ్ అవుతుంది షుగర్ లైట్ గా కరుగుతున్న తర్వాత మనం ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిల్క్ మేడ్ వేస్తున్నానండి ఇది కూడా ఒక 50 ml వేస్తున్నాను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషస్ వరకు ఇలా చక్కగా మిక్స్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండల్లా చుట్టుకోవాలి ఈ రవ్వని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే పాన్ లో ఉంటే గనక ఇంకా డ్రై అయిపోతుంది తర్వాత హ్యాండ్ కి కొంచెం ఘీ అప్లై చేసుకొని ఇలా ఉండల్లా చేసుకోవాలి ఒకవేళ మీరు ఉండలు చేస్తున్నప్పుడు విరిగిపోతుంటే గనక కొంచెం 1-2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని ఉండల్లా చేసేయండి రెగ్యులర్ గా చేసే రవ్వ లడ్లు కంటే కూడా మిల్క్ మేడ్ యాడ్ చేసి చేసిన రవ్వ లడ్లు చాలా బాగుంటాయి ఫినిషింగ్ కి జీడిపప్పు కాని బాదం పప్పు కాని వాడుకోవచ్చు అయితే తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి
థర్డ్ రెసిపీ వచ్చేసి కోవా కజ్జికాయ. ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఘీ వేసుకొని మిల్క్ వేసుకోవాలండి. నెక్స్ట్ 200 grams మిల్క్ పౌడర్కి 50 grams షుగర్ యాడ్ చేసి కలుపుతున్నాను. మనం యాపిల్ కోసం కోవా ఎలా అయితే ప్రిపేర్ చేసామో దీనికోసం కూడా కోవా సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం ఘీ వేసుకొని డోలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకసారి డోలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సేమ్ కోవా ప్యాన్ పెట్టుకొని అందులో 80 grams బెల్లం వేస్తున్నానండి. అంటే ఒక 1/2 కప్ బెల్లం వేసి 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా ఇది కరిగిపోయి పాకంలో అయ్యేలాగా చేసుకోవాలి. ముద్రి పాకం కాకుండా లేత పాకంలో పట్టుకోవాలి. లైట్గా 1 స్ట్రింగ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 యాలకులు కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ కింద ఆరపెట్టిన పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. ఒక 100 grams వేస్తున్నానండి పచ్చి కొబ్బరి తురుముని వేసి చక్కగా సిమ్లో ఇది కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా అవుతుంది కదా, దగ్గర పడిపోతుంది కదా, దీన్ని కల తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ థిక్గా అయిపోయింది కదండి, ఈ టైంలో ఫ్లేమ్ను ఆఫ్ చేసేయచ్చు. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, అలాగే కొంచెం దగ్గర పడుతుంది. సో కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఈ కొబ్బరి కజ్జికాయ చాలా వేడిగా ఉంటుందండి, అందుకని ఒక స్పూన్ హెల్ప్ తోటి ఇలాగా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. అలాగే ముందుగా చేసి పెట్టుకున్న కోవా ఉంది కదండి, కోవాని ఇలా చిన్న బాల్స్లా తీసుకొని స్టఫింగ్కి రెడీ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఆ కొబ్బరి కజ్జికాయని మధ్యలో పెట్టి దీన్ని ఒక రౌండ్ బాల్ లాగా స్టఫ్ చేసేసుకోవాలి. మధ్యలో పెట్టే కొబ్బరి స్టఫింగ్ మాత్రం చాలా వేడిగా ఉండాలండి, వేడిగా ఉన్నప్పుడే మీకు చక్కగా ఇవి లడ్డులాగా బాగుంటాయి చేయడానికి. అలా మొత్తం కోవాతోటి ఇలా కోవా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మీకు కోవా కజ్జికాయ ఎలా వచ్చిందో కట్ చేసి చూపిస్తాను. చూడండి పర్ఫెక్ట్ కోవా కజ్జికాయ రెడీ అయిపోయింది. సో అదండి మనం చేసిన 3 రెసిపీస్ రెడీ అయిపోయినాయి. ఈ స్వీట్స్ చాలా చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా అయిపోతాయి అండ్ చాలా క్విక్గా అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి రవ్వ లడ్డు అలాగే యాపిల్ కోవా అన్నీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే మీరు తప్పకుండా రెసిపీని ట్రై చేయండి, మీ బ్రదర్స్ని సర్ప్రైజ్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వన్స్ అగైన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి హ్యాపీ రాఖీ.